వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సిరిసిల్ల జిల్లా కలెక్టరా మజాక, జిల్లా అభివృద్ధిలో కలెక్టర్దే కీలక పాత్ర అనే దానికి ఈ కలెక్టర్ వార్నింగ్ లో చూడండి. గంగపుత్ర ర్యాలీని చెదరగొట్టే హక్కు పోలీసులు వివరించారు. జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం డిమాండ్, చెరువుల గుంటలపై తమకు పూర్తి హక్కులు కల్పించాలంటూ గంగపుత్రుల భారీ ర్యాలీ. భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని స్పీకర్కు సవాల్ విసిరిన గండ్ర, ఈ స్పీకర్ గత స్పీకర్ల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు గండ్ర వెంకటరమణ ఆరోపణ. తాండూరు మండల కేంద్రంలో బీజేపీలో చేరిన మహిళా కార్యకర్తలు. ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ క్యాస్ శ్రీనివాసన్ సన్మానించిన ఆదరణ ఆశ్రమ విద్యార్థులు. బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ, హాస్టల్లో ఉంటూ చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగండి. ఎంఈఓ పల్లెపాటి సంపత్రావు పిలుపు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక కాంట్రాక్టర్ కాంపౌండ్ గోడ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే నిర్మాణ పనులు జరిగే స్థలానికి ఉదయం చేరుకొని కాంట్రాక్టర్ నిర్ధారిస్తున్న తీరును వీక్షించండి. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కృష్ణ భాస్కర్ తనదంటూ ప్రత్యేకతతో కాంట్రాక్టర్లను అధికారులను సిబ్బందిని తమ పనుల నిర్వహణలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా ఆజ్ఞలు జారీ చేస్తూ పనులు సకాలంలో పూర్తి చేపిస్తున్నారు అనే దానికి ఈ వీడియోలో ఓ కాంట్రాక్టర్ను ఉదయం 9 గంటలకే కాంపౌండ్ గోడ నిర్మాణంలో నిలదీస్తున్న తీరును మీరే వీక్షించండి. ఇలా అందరూ పనిచేస్తే మనమంతా ఎంతో అదృష్టవంతులం అంటున్నారు యువతి యువకులు మానవతావాదులు. ఎందుకు ప్రయారిటీ అని చెప్పినాము, ఎందుకు వేరే విషయాలు ప్రయారిటీ కాదని చెప్పినాము. నీకు అర్థం అవట్లే, ఇప్పుడు 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 ప్రయారిటీయా కాంపౌండ్ ఇప్పుడు చేస్తావా? ఎవరికి కావాలో ఇప్పుడు చేస్తే వర్షాలు వచ్చేస్తా. ఇప్పుడు వర్షాలు వచ్చే ముందు ప్రతి ఫామ్ పౌండ్ నీళ్లు చూసి రెడీగా ఉండాలి మేము చెప్పినాం. మేము గుర్రకు ఎక్కింది, అది ఎక్కిందా నీకు? ఇది ఎన్ని చేస్తా ఫామ్ పౌండ్ చెప్పినాకు? నీ శాంక్షన్ ఎంత ఎంత? 60 65 బాబు నాతో గేమ్స్ ఆడకు. 60 చూడు, ఒకటి కామన్ మనం తీసుకుని ఇష్టం వచ్చేట్టు మాట్లాడకు. 1500 చేయడం, 60 చేయడం మేమందరం పిచ్చోళ్ళం కాదు ఇక్కడ. ఎన్ని చదువు చదవచ్చా? ఎంత చేసింది? ఎంత 60కి 7 చేయడం? ఎవరికి కావాలి నీ బోర్డు 4? 60 చేయాలి. ఎంత క్లియర్ తెలుగు చెప్తా. వర్షం వచ్చే లోపల ప్రతి మనకు ఫామ్ పాండ్ ఒక నీళ్లు దింకాలి ఇక్కడ. నువ్వు అప్పుడు చేయకపోతే ఇంకా ఇంకా వచ్చే సంవత్సరం చేయాలి. ఇంకా ఇప్పుడు నువ్వు చేసి ఎవరికి కావాలి? చూసు కూర్చున్నావు సినిమా చూసినట్టు. నువ్వు జాబ్ కార్డులో అప్డేట్ చేయవు. నువ్వు జాబ్ కార్డులో 100 దినాలు ఇవ్వవు. నువ్వు నువ్వు కొన్ని పని చేస్తా అంటే అది కూడా లేదు. సోప్ పిట్లు ఏందయ్యా, ఎన్ని ఉందా నీకు శాంక్షన్? నువ్వు ప్రతి దానికి మాట మార్చుకు. చూడు ఏముంది ఇక్కడ, మేమందరం పిచ్చోళ్ళకి అనిపించట్లే. ఏంది ఫ్రమ్ జాబ్ కార్డ్, ఫ్రమ్ వర్క్ అలొకేషన్, ఫ్రమ్ 100 డేస్ ఎంత మందికి అండి, ఫ్రమ్ మొత్తం రిక్వెస్ట్ ఎంత మంది ఇస్తున్నారు? ఇప్పుడు మనం అందరికి ప్లే స్లిప్లు ఇచ్చాం కదా లాస్ట్ సోషల్ ఐటీ రాకముందు కొంత. ఇప్పుడు నరసింహారెడ్డి ఇవ్వలేదు అంటున్నాడు, ఏంటిది ఇచ్చారా? మర్యాద మాట్లాడు, జాగ్రత్తగా. నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఇందాక ఎవరు ఇవ్వలే అని చెప్పి మాట మారుస్తా. ఇప్పుడు ఏది చెప్పు, ఇది ఇచ్చినారా లేదా? ఎవరికి కావాలి ఆ ముష్టి ఒకటి? ఎవరికి కావాలి ఇది? ఇప్పుడు మాట్లాడిస్తే మళ్ళీ కొన్ని ఇచ్చా నువ్వు ఒప్పుకుంటావు. నేను ఇందాక ఏం అడిగినా, నువ్వేం చెప్పినావు ఇక్కడ? ఎందుకు ఏమంటే ఏమన్నావు అందరి ముందు ఇక్కడ ఏమన్నావు ఏమన్నావు చెప్పు నాకు. అబద్ధం ఆడకు, కొన్ని ఇచ్చిన మొహం మీద అబద్ధం ఆడదు. సిగ్గులేదు నీకు. జగిత్యాల జిల్లాలో రాష్ట్ర నలుమూలల్లో గాని చెరువులు కుంటల్లో చేపలు పట్టుకునే పూర్తి స్థాయి హక్కులను గంగపుత్ర బెస్తకులం వారికి ఇవ్వాలంటూ
మంత్రి ఈటల అనుచిత వాక్యాలు మానుకోవాలంటూ జైత్యాల్లో ధర్నా చేస్తుంటే పోలీసులు చెదరగొట్టడంపై జిల్లా వ్యాప్తంగా గంగపుతులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ప్రజలందరికీ మంత్రివర్యులే గాని కేవలం ముదిరాజ్ కులస్తులకు మంత్రి కాదని, కులం ముదిరాజ్ అయినంత మాత్రాన గత కుల ఆచారాలను తుంగలో తొక్కి గంగపుత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక మంత్రిగా సబబు కాదని జగిత్యాల గంగపుత్రులు, బెస్తకుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జగిత్యాలలో సామరస్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఈ కులస్తులు ర్యాలీగా వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసు అధికారులు అత్యుత్సాహంతో తోపుసలాడి నెట్టివేస్తూ బెదిరించడంపై సర్వత్రా గంగపుత్ర కమ్యూనిటీ నిరసనలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గ జైతాల్ ఇన్ఛార్జి గంగపుత్రులు గేరావు చేయించారు. అలాగే పోలీసులు గంగపుత్ర నాయకులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై స్పీకర్ మధుసూదనాచారి బహిరంగ విచారణకు ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ సవాల్ చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ, భూపాలపల్లి అంబేద్కర్ చివరస్తాలో బహిరంగ విచారణకు రావాలని, అవినీతిని ఎండగడతానని, ఒకవేళ నేను తప్పు చేస్తే నా ఆరోపణ రుజువు చేసుకోవాలని కూడా సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 15-16 తేదీల్లో ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతానికి వస్తున్నావు, 2014 నాటి మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క అంశమైనా ఈ ప్రజలకు అమలు చేసావంటూ నిర్మల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15-16 తేదీల్లో కేసీఆర్, కేటీఆర్లు వస్తున్నారని, ప్రజలను సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారని, మీకు అసలు ఏమైనా ప్రజలపై, నిర్మల్ నియోజకవర్గంపై మమకారం ఉంటే ఇక్కడి బహిరంగ సభ పెట్టే ముందు ఏం చెప్తారో, మీ ముఖం ఎలా ప్రజలకు చూపిస్తారో ముందే చెప్పాలని సవాల్ విస్తృతూ మాట్లాడారు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు 15-16 తేదీలో నిర్మల్కి రావడానికి సిద్ధమవుతున్నావు? కేసీఆర్ కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా? నీవు ప్రతి ఇంటిలో నల్లా ఇస్తా, 3 ఎకరాల పొలం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అప్పటి వరకు ఓట్లు అడగన్నావు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి నిర్మల్కి వస్తున్నావు? నిజంగా నువ్వు నిర్మల్కి వస్తే ఇవన్నీ నెరవేర్చి నిర్మల్కి రావాలి, లేకుంటే నిర్మల్ ప్రజలు నీకు తగిన శాస్తి చెప్తారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. అర్హత లేదు. నువ్వు నిర్మల్ రావాలంటే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. నువ్వు నిర్మల్ రావాలంటే నువ్వు ఈ ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో నువ్వు పెట్టినా మేనిఫెస్టోని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత నేను నిర్మల్కి రావాలి. మళ్ళీ వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తానంటే, నిర్మల్కి వచ్చి మళ్ళీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. నువ్వు నిర్మల్కి ఏ రకంగా వస్తావో మేము కూడా చూస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్లో ఎట్లా తిరుగుతున్నావు చూస్తా ఉన్నావు. 4 రోజుల్లో నీ ప్రభుత్వం కూలిపోతున్నది, ముందస్తు ఎన్నికలకు పోతున్నారు. ఇప్పుడు గ్రామాల్లో నిన్ను తిరగరిస్తారో నన్ను తిరగరిస్తారో ఒకసారి చూసుకుందాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ పోలీసులను లేకుండా, నీకున్న గార్డులు లేకుండా ప్రజల్లోకి వెళ్ళు, ప్రజలు నీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఏం చేసినావని ప్రజల్లోకి వెళ్ళే ముఖం ఉన్నది, నువ్వు ఏం సాధించినావని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే నీకు ముఖం ఉన్నదని చెప్పి అడుగుతున్నా. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సరిగెల గంగన్న, మాజీ జడ్పీటీసీ చందు, నాందేడ్ చిన్నన్న, చోట అజీర్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cherdama savari honda paina ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలకు అగ్రస్థులైన పలువురు మహిళలు దుర్గం చరణ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుల్గం తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని మర్చి రైతు బంధు, రైతు రుణాల పంపిణీ, పెన్షన్ల విధానంలో అన్యాయం చేశారని, చిన్న సన్నకారు మహిళా రైతులకు అన్యాయం చేస్తున్నందుననే మహిళలు వ్యతిరేకతతో బీజేపీలో చేరుతున్నారని ఈ పార్టీలో చేరిన మహిళలను స్వాగతించారు. రాష్ట్రంలో ఉన్న మహిళా మాతలందరికీ నమ్మకం పోయింది కాబట్టి ఈయన చెప్పే పనులన్నీ వట్టి మాటలు, నీళ్ళ మీద బుడగలాంటివి. కాబట్టి ఇక్కడ నుండి రాష్ట్రంలో మహిళా మాతలందరూ భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది చేరుతారు. ఈయన యొక్క పథకాలు, ఈయన మాటలు అన్నీ అది ఎన్నికల కంటే ముందు బంగారు తెలంగాణ అన్నారు, కానీ వాళ్ళని అనుగురికే బంగారు తెలంగాణ, కవితమ్మకు, కేటీఆర్కు, కేసీఆర్కు, ముఖ్యమంత్రికి బంగారు తెలంగాణ, మనకు అందరు కూడా మట్టి తెలంగాణ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవాళ మహిళా మాతలందరూ భారతీయ జనతా పార్టీలు ఎందుకు చేరుతున్నారంటే కేంద్ర పథకాలు ఆకర్షితులై మనం చేసే పనులు చక్కగా ఉన్నాయి కాబట్టి, నరేంద్ర మోడీ గారు చేసే పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి వారు మన భారతీయ జనతా పార్టీ చేస్తారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మహిళలు వచ్చే సూచన ఉంది కాబట్టి ఈ సందర్భంలో తెలియజేస్తూ మనం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారిని గద్దించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తస్మా జాగ్రత్త, దుర్గమ్మ చిన్నయ్య గారు మీరు చేసే పనులు చక్కగా లేవు. ప్రార్థన మాత్రం మీరు ఇక ఎన్నికలు కాదు కదా, ఎన్నికలు కూడా పోటీ చేసే అధికారం లేకుండా చేస్తాం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాం.
ఇంకా ఇందులో అధ్యక్షులు చిరంజీవి, జిల్లా కార్యదర్శి కమలా తుకారం, వెంకటేశం విజయ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, దుర్గం చరణ్లు పాల్గొన్నారు. ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా ఆదివారం రోజున గోదావరికని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదరణ పిల్లల సంరక్షణ సంస్థలో కని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ క్యాస శ్రీనివాస్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు చేసి క్లబ్ తరపున ఉచిత మందులు పంపిణీ చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ క్యాస శ్రీనివాస్ను వాసవి క్లబ్ తరపున శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిన్ నరసింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందిన సంస్థ నిర్వాహకురాలు ఈవి లక్ష్మిని కూడా సన్మానించారు. వాసవి క్లబ్ సభ్యులు దేవిశెట్టి, కేదారి పదవిరమణ సందర్భంగా ఆదరణ సంస్థకు ఒక క్వింటాల్ బియ్యం, దుస్తులు, నోట్బుక్స్, పెన్నులు అందజేసి మానవతావాదాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం రవీందర్, బొళ్ళం అనిల్ కుమార్తో పాటు క్లబ్ జోనల్ చైర్పర్సన్ అల్లంకి లచ్చయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు అనుగం కృష్ణమూర్తి, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వీరేశం, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తాటిపల్లి రాజ్కుమార్ సభ్యులు పాల్గొన్నారు. కామన్పూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసిన ఎంఈఓ విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ మంచి మార్కులు సాధించుకునే ఇష్టపడి చదవాలని ఎంఈఓ పల్లెపాటి సంపత్రావు అన్నారు. ఈ సందర్భంగా బుక్స్ పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు ప్రభుత్వం చక్కని విద్యను బోధించడానికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను, మంచి భోజనాన్ని అందించడానికి అన్ని సదుపాయాలతో కూడిన హాస్టళ్లను, వార్డెన్లను అందిస్తున్నారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ పేర్కొన్నారు. బాగా కష్టపడుతున్నాడు, ఇక్కడ హాస్టల్లో మంచి చాలా మంది చేస్తాయి, మంచి కళకళలు ఆడించాలని సార్ కోరిక. కాబట్టి మీరు కూడా హాస్టల్కి మంచి పేరు తీసుకురావాలి. హాస్టల్లో చదువుకున్న వాళ్ళు రేపు ఈ ఉద్యోగం చేసుకోవాలని చదువుకునే పుట్టిగా ఉండాలి. ఓకేనా? చెప్తున్నాడు, నేను కూడా హాస్టల్లో ఉన్నా, హాస్టల్లో ముక్కుపోయిన బియ్యం తిన్న నేను చదువుకున్నా. ఇవాళ నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినా అందుకనే నా కష్టాలు పడదు కదా చెప్పండి, సన్న బియ్యం పెడుతుందా అని చెప్పి అంటున్నాడు. ఈటల రాజేందర్ లెక్క తయారు కావాలి మరి మీరందరూ. ఈ పంపిణీ కార్యక్రమంలో వార్డెన్ వెంకటస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సిరిసిల్ల జిల్లా కలెక్టరా మజాక, జిల్లా అభివృద్ధిలో కలెక్టర్దే కీలక పాత్ర అనేదానికి ఈ కలెక్టర్ వార్నింగ్లే చూడండి. గంగపుత్ర ర్యాలీని చెదరగొట్టే హక్కు పోలీసులు వివరించారు. జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం డిమాండ్, చెరువుల కుంటలపై తమకు పూర్తి హక్కులు కల్పించాలంటూ గంగపుత్రుల భారీ ర్యాలీ. భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని స్పీకర్ కు సవాల్ విసిరిన గండ్రా, ఈ స్పీకర్ గత స్పీకర్ల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు గండ్ర వెంకటరమణ ఆరోపణ. తాండూరు మండల కేంద్రంలో బీజేపీలో చేరిన మహిళా కార్యకర్తలు. ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ క్యాస శ్రీనివాసన్ సన్మానించిన ఆదరణ ఆశ్రమ విద్యార్థులు. బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ, హాస్టల్లో ఉంటూ చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగండి ఎంఈఓ పల్లెపాటి సంపత్రావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.